గత 4-5 రోజులుగా రాష్ట్రంలో బీజేపీ నేతలు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్, రియల్ సంస్థలపై ఇన్కమ్ ట్యాక్స్, రాజాసింగ్, మత విద్వేష వ్యాఖ్యల ద్వారా బీజేపీ చేస్తున్న కుటిల రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని రేవంత్ అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీతో కేసీఆర్ కుటుంబం అంటగాగి ముడుపులు చెల్లించి ఎన్నికల సమయంలోనూ తెలంగాణ ప్రజల సొమ్మును పంపి సపోర్ట్ చేశారని రేవంత్ ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సంపూర్ణ విచారణ జరిపించాల్సిన ఈడీ కేసీఆర్ కుటుంబీకులపై విచారణ చేయకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఈ నెలాఖరు వరకు మునుగోడు అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు. ప్రియాంక గాంధీ తెలంగాణపై ప్రత్యేక శ్రద్ద పెట్టారన్నారు రేవంత్. ఇక తెలంగాణకు పూర్తి స్థాయిలో సమయం ఇస్తారని చెప్పారని రేవంత్ తెలిపారు. ఈ మధ్య కాలంలో వాసవి గ్రూప్ గాని సుమధుర గ్రూప్ గాని ఫినిక్స్ గ్రూపుల మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరుగుతున్నాయి. వీళ్ళందరూ కేసీఆర్ కేటీఆర్ బినామీలు, వాళ్లతో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి కాబట్టి వాళ్ల మీద దాడులు చేసినాం వీళ్ళ సంగతి తేల్చడానికి అని ఈరోజు టీవీలలో పత్రికలలో వార్తలు వస్తున్నాయి. వాళ్ల మీద ఐటీ దాడులను సంబంధిత అధికారులు ధృవీకరించలే. వాళ్ళకి సంబంధించిన ఆరోపణలు కేసీఆర్ కు సంబంధించిన బినామీ కంపెనీల కేసీఆర్ లేకపోతే కేటీఆర్ ఆస్తుల పెట్టుబడులు అందులో ఉన్నాయా లేదా అధికారులు ధృవీకరించలే. కానీ మీకు కొన్ని అంశాలను గుర్తు చేయదలుచుకునేరో తెలంగాణ సమాజానికి, ప్రతి ఉప ఎన్నికల సందర్భంగా ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు తెలంగాణలో ఇలాంటి దాడులు చేయడము, భయాందోళనకు గురి చేయడము, ఆ వ్యక్తులను లొంగ తీసుకోవడం అనేది భారతీయ జనతా పార్టీ నిరంతరం ఈ ప్రక్రియకు పాల్పడుతుంది. దుబ్బాక ఎన్నికలు కావచ్చు, హుజూరాబాద్ ఎన్నికలు కావచ్చు, హుజూర్ నగర్ ఉప ఎన్నికలు కావచ్చు, గ్రేటర్ హైదరాబాద్ ఉప ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు. ఆనాడు మెగా కృష్ణారెడ్డి మెగా కంపెనీల మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరిగినాయి. మై హోమ్ గ్రూప్ సంస్థలకు సంబంధించిన రామేశ్వరరావు గారి సంస్థల మీద దాడులు జరిగినాయి. ఈరోజు టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యత్వం ఇచ్చిన పార్థసారథి రెడ్డి గారి హెటోరో డ్రగ్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరిగినాయి. బోయిన్పల్లి వినోద్ కుమార్ గారి సోదరుడు ప్రతిమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరిగినాయి. వివిధ ఉప ఎన్నికలు వచ్చినప్పుడల్లా గ్రేటర్ హైదరాబాద్ ఈ పరిధిలో, తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్న వ్యాపారాలలో కొనసాగుతున్న సంస్థల మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరిగి ఆ ఇన్కమ్ ట్యాక్స్ దాడులల్లా పత్రాలు, ఆర్థిక లావాదేవీలు, బ్లాక్ మనీ దందాల గురించి ఆధారాలు దొరికినాయని చెప్పి టీవీలలో పేపర్లలో పెద్ద పెద్ద తాటికాయంత అక్షరాలతో రాపించిండ్రు. నేను ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులను, కేంద్ర ప్రభుత్వాన్ని, 2 రోజుల్లో నిర్మలా సీతారామన్ గారు ఈ రాష్ట్రానికి రాబోతున్నారు ఆర్థిక మంత్రిగా, మైహోమ్ గ్రూప్ సంస్థల మీద, మెగా గ్రూప్ సంస్థల మీద, ప్రతిమ గ్రూప్ సంస్థల మీద, అదేవిధంగా హెటెరో గ్రూప్ సంస్థల మీద దాడులు జరిగినప్పుడు హెటెరో గ్రూప్ సంస్థలకు 142 కోట్ల రూపాయల నగదు దొరికిందని ఆ రోజు టీవీలలో పేపర్లలో పెద్ద పెద్ద గేశారు. 142 కోట్ల నగదు దొరికిన ఆ సంస్థ మీద ప్రత్యక్షంగా నగదు ఆర్థిక లావాదేవీలు చేపట్టిన హెటెరో గ్రూప్ కు సంబంధించి ఎందుకు ఈడీకి మీరు కేసు